కూరగాయలు పండ్లు కొనేందుకు మార్కెట్కు వెళ్తున్నారా? మీరు కోరి ఏరుకున్న పండ్లు ఇంటికి వచ్చేసరికి మారిపోతున్నాయా? పొరపాటు జరిగి ఉంటుందని భావిస్తున్నారా? అయితే ఈ వీడియో చూడండి. ఈసారి మార్కెట్కు వెళ్తే కాస్త అలర్ట్గా ఉండండి. మార్కెట్లో అడుగు పెట్టాలంటేనే భయమవుతోంది. భగ్గుమంటున్న ధరలు చూసి అవసరానికి సరిపడా కాకుండా తక్కువ పరిమాణంతోనే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయి. అంతేనా, కొన్ని సందర్భాల్లో వ్యాపారులు చేసే మాయాజాలం ఊహకందని రీతిలో ఉంటోంది. తమ చేష్టలతోనే కనికట్టు చేస్తున్నారు. మార్కెట్లో కూరగాయలు కొనాలన్నా పండ్లు తీసుకోవాలన్నా ఏరికోరి తీసుకోవడం ఎవరికైనా అలవాటు. కాస్త బాగాలేనివి కాకుండా మంచిగా నిగనిగలాడే వాటినే ఏరుకొని మరీ కవర్లో వేసుకుంటాం. వాటినే వ్యాపారి తూకం వేసి ఇస్తాడు. కానీ ఇంటికొచ్చి చూస్తే మనమేరినవి కాకుండా కాస్త నాసిరకం పండ్లు కూరగాయలు కవర్లో కనిపిస్తాయి. ఏదో రద్దీలో పొరపాటు జరిగి ఉంటుందిలే అని తేలిగ్గా తీసుకుంటాం. కానీ అది నిజం కాదన్న భయంకర వాస్తవం తెలిస్తే అందరం అవాక్కవడం ఖాయం. ఇదిగో ఈ వీడియోలో చూడండి, వినియోగదారుడు కాస్త నిగనిగలాడే పండ్లు సెలెక్ట్ చేసుకుంటున్నాడు. వ్యాపారి తన చేతిలో ఉన్న కవర్లో వాటిని వేస్తున్నాడు. చూశారుగా? అయితే కాస్త ఇటు కింది వైపు చూడండి. చూశారుగా, కొన్ని నాసిరకం పండ్లు ఉన్న కవర్లను ముందుగానే వ్యాపారి ప్రత్యేకంగా పక్కన తగిలించుకున్నాడు. అయితే ఏంటంటారా, అసలు విషయం అక్కడే ఉంది. కస్టమర్ను కనికట్టు చేసిన వ్యాపారి ఎంత శరవేగంగా మాయ చేశాడో కూడా చూడండి. పాపం వినియోగదారుడు ఆ వ్యాపారి ఇచ్చిన కవర్ తీసుకుని నమ్మకంతో ఇంటికెళ్ళిపోయాడు. ఇక ఈ వీడియో చూడండి. ఓ మహిళ కాస్త నాణ్యమైన పండ్లను ఏరి వ్యాపారి చేతిలో ఉన్న పేపర్ ప్యాక్లో వేస్తోంది. ఇక్కడ కూడా అలాంటి పేపర్ ప్యాక్లే పక్కన ఓ మూడు నాలుగున్నాయి. గమనించారా? ఆ మహిళ బ్యాగ్లోంచి డబ్బులు తీసేలోపే వ్యాపారి కళ్ల ముందే మాయ చేశాడిలా. మరీ నిశితంగా గమనిస్తే తప్ప అతని మాయను గుర్తించలేం. ఆ రేంజ్లో రాటు తెలిపోయాడీ బండివాలా. ఆ మహిళ అమాయకంగా ఇతను చేతిలో పెట్టిన పేపర్ ప్యాక్ తీసుకుని వెళ్ళిపోయింది. చూశారుగా, ఎప్పుడైనా ఇలాంటి ఎక్స్పీరియన్స్ మీకు ఎదురైతే వదలకండి. మరుసటి రోజైనా ఆ బండివాలా దగ్గరికెళ్లి నిలదీయండి. మరెవరికీ ఇలాంటి కంత్రి చేష్టలు చేయకుండా జాగ్రత్త పడతారు. అలా అని అందరూ ఇలాగే ఉంటారని కాదు, ఇలాంటి వాళ్లు కూడా ఉంటారని హెచ్చరించడమే. ఒకరిద్దరి తీరుతో మిగతా వాళ్లకు చెడ్డ పేరు రావద్దన్నదే అసలు ఉద్దేశ్యం. మొత్తానికి ఎక్కడా వినియోగదారుడికి మోసం జరగొద్దన్నదే లక్ష్యం. సో బీ అలర్ట్ అని హెచ్చరిస్తోంది రెడ్ అలర్ట్.